మీకు తెలుసా ఫ్యాక్టరీస్ మీద ఇలా తిరిగే మిషన్స్ వల్ల యూజ్ ఏంటో? ఒక వ్యక్తి పోర్షి లాంటి ఖరీదైన కారుని ఫ్రీగా కొన్నాడు. మీరు చూస్తున్న ఈ పెన్లో పురుగులు ఉంటాయి, గోర్లు కట్ చేసుకుంటే మనకు ఎందుకు నొప్పి రాదు? ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 20, మీకు తెలుసా బిల్ గేట్స్ పెళ్లికి సంబంధించిన ఒక ఫోటో లేదా వీడియో ఇంటర్నెట్లో ఎందుకు దొరకదో? దీనికి రీజన్, బిల్ గేట్స్ తన పెళ్లిని హవాయిలోని లనాయ్ ఐలాండ్స్లో చేసుకున్నాడు. అక్కడ ఉన్న అన్ని హోటల్స్ రెస్టారెంట్స్ని బిల్ గేట్స్ ముందే బుక్ చేశాడు. దాంతో మీడియా వాళ్లకు అక్కడ రూమ్స్ బుక్ చేయడానికి లేకుండా పోయాయి. అంతేకాదు, చుట్టుపక్కల నుండి అక్కడికి వెళ్ళడానికి ఉన్న అన్ని హెలికాప్టర్స్ని హైర్ చేశాడు. దాంతో ఎవరో హెలికాప్టర్లో కూడా అక్కడికి వెళ్ళడానికి లేకుండా పోయింది. నెంబర్ 19, యుఎస్ఏలో ఒక వ్యక్తి పోర్షీ కొన్నాడు, అది కూడా ఫ్రీగా. కానీ ఇది ఎలాగా అని అనుకుంటున్నారా? విషయం ఏంటంటే, ఒక వ్యక్తి పోర్షీ కొని పేమెంట్ చెక్తో చేస్తా అన్నాడు. చూడడానికి రియల్ చెక్లా కనిపించే దాంట్లో మొత్తం ఫిల్ చేసి పోర్షీ కొన్నాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఏం తెలిసిందంటే ఆ చెక్ ఫేక్ అని. తర్వాత అతను ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేయగా అది నాట్ రీచబుల్ అని వచ్చింది. ఆ వ్యక్తి ఇప్పటికీ ఎవరికి దొరకలేదు. నెంబర్ 18, మీకు తెలుసా డెంటిస్ట్ని ఎందుకు ఇంపార్టెంట్ అంటామో? తెలియకపోతే ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ వ్యక్తికి ఒక ఐబ్రో లేదు, కానీ నేను 100% చెప్పగలను మీరు ఇతని ఐస్ కన్నా ముందు టీత్నే చూశారు అని. కొంచెం సేపటి తర్వాత ఐస్ని చూసి ఉంటారు, లేదా నేను చెప్పిన తర్వాత చూసి ఉంటారు. అలా ఎందుకంటే స్మైల్ అనే మనుషుల్లో ఉండే ఒక క్వాలిటీని ఎవరైనా ముందుగా నోటీస్ చేస్తారు, అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నెంబర్ 17, మీరు మన ప్రైమ్ మినిస్టర్స్ లేదా ఫేమస్ పీపుల్ ఫొటోస్ని ఇంటర్నెట్లో చూసే ఉంటారు, కానీ నేను ఇప్పుడు చూపించే కొన్ని ఫొటోస్ని చాలా తక్కువ మంది చూసి ఉంటారు. ఈ ఫోటో సోనియా గాంధీ గారిది. ఇది మోడీ గారి యొక్క ఓల్డ్ ఫోటో. ఇది రాహుల్ గాంధీ గారి ఫోటో. ఇది మన్మోహన్ సింగ్ గారు అతని పిల్లలతో ఉన్న ఫోటో. ఈ ఫోటో మమతా బెనర్జీ గారిది. మీరు ఇప్పటివరకు చూసిన ఫొటోస్ని ఈ రోజుల్లో చాలా తక్కువ మంది మాత్రమే చూసి ఉంటారు. నెంబర్ 16, మీకు ఈ కెమెరా యొక్క ఫోటో చూసి డౌట్ వచ్చే ఉంటుంది, ఈ కెమెరా ఇలా ఎందుకు అయ్యింది అని. నేను చెప్తాను ఈ కెమెరాకి ఏమైందో. కెమెరా ఒక రాకెట్ లాంచ్ని రికార్డ్ చేస్తుంది, కానీ రాకెట్ లాంచ్ అవుతున్నప్పుడు వచ్చిన వేడి వల్ల కెమెరాలోని ఫ్రంట్ పార్ట్ ఇలా కాలిపోయింది. అసలు షాకింగ్ విషయం ఏంటంటే ఈ కెమెరా లాంచ్ ప్యాడ్ నుండి దాదాపు 0.5 కిలోమీటర్ దూరంలో ఉంది, అంటే 500 మీటర్ల దూరంగా ఉందన్నమాట. అయినప్పటికీ రాకెట్ లాంచ్ అవుతున్నప్పుడు వచ్చే వేడికి ఇది కాలిపోయింది. నెంబర్ 15, మీకు టర్మినేటర్ మూవీలో ఉండే అర్నాల్డ్ స్వాజ్నేగర్ గురించి తెలిసే ఉంటుంది. ఇతని ఇద్దరు పిల్లలలో ఒక అతను తల్లి దగ్గర పెరిగితే ఇంకో అతను ఇతని దగ్గరే పెరిగాడు. ఇప్పుడు మీరు ఈ ఫోటో చూడండి, ఇద్దరు అన్నదమ్ములే, కానీ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇతను అర్నాల్డ్ యొక్క చిన్న కొడుకు, అతనితో ఉంటాడు. ఇతను పెద్ద కొడుకు, తల్లి దగ్గర పెరిగాడు. నెంబర్ 14, జపాన్లో ఉండే ఈ హోటల్లో దాదాపు ఫ్రీగా ఉండవచ్చు. ఇక్కడ మీకు ఫ్రీగా ఫుడ్ కూడా ఉంటుంది, మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండవచ్చు. అందుకు మీరు $1 మాత్రమే పే చేయాలి, కానీ వాళ్ళకు ఒక కండిషన్ ఉంటుంది. అదేంటంటే మిమ్మల్ని 24 అవర్స్ పాటు మీ యొక్క ప్రతి మూమెంట్ని యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేస్తారు. మీరు కనుక ఈ కండిషన్కి ఒప్పుకుంటే మీరు $1 పే చేసి అక్కడ ఉండవచ్చు. నెంబర్ 13, సైక్లోన్ వల్ల మాస్కోలోని వెదర్ పూర్తిగా చల్లగా మారింది, దాంతో అక్కడ ఆవులకు గడ్డి కూడా దొరకకుండా పోయింది, అలానే వాటి మిల్క్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లాగా మాస్కోలో కొందరు ఇలా చేశారు, ఆవులకు వియర్ గ్లాసెస్ ఫిట్ చేసి అందులో పచ్చని పొలాలు ఉండే వీడియోని ప్లే చేశారు. దాంతో ఆవులు ముందుకన్నా చాలా రిలాక్స్గా మరియు హ్యాపీగా ఫీల్ అయ్యాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇలా చేసిన తర్వాత ఆవుల యొక్క మిల్క్ ప్రొడక్షన్లో డ్రాస్టిక్ చేంజ్ కనిపించింది, ముందుకన్నా చాలా ఎక్కువ పాలు ఇవ్వడం స్టార్ట్ చేశాయి. నెంబర్ 12, ఇది క్రికెట్లో చాలా ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెంట్స్లో ఒకటి. ఈ ఫోటోలో MSD మరియు ABD ఒకటే వైపు చూస్తున్నారు, అదే సమయంలో వెనుక ఉన్న విరాట్ కోహ్లీ మరియు ఆమ్లా కిందికి చూస్తున్నారు. అంతేకాదు, ఆ మ్యాచ్లో విరాట్ మరియు ఆమ్లా ఇద్దరూ డక్అవుట్ అయ్యారు. నెంబర్ 11, మీకు తెలుసా ఈ భూమి మీద అత్యంత టేస్ట్లెస్ ఫుడ్ ఏంటో? తెలియదా? నేను చెప్తాను, దాని పేరు కొనయాకో. ఇందులో టేస్ట్ ఉండదు, అంటే కొంచెం కూడా ఉండదు, అందుకే దీన్ని ఇంగ్లీష్లో డెవిల్స్ టంగ్ అని అంటారు. మిగతా లాంగ్వేజెస్లో దీన్ని ఇలా అంటారు. ఈ ఎక్స్ప్రెషన్కి అర్థం టేస్ట్లెస్ అని. దీన్ని స్టార్చ్ ఎక్కువ ఉన్న పొటాటోస్ మరియు వాటర్ మిక్స్ చేసి చేస్తారు. అలా ఎందుకంటే స్టార్చ్ మరియు వాటర్కి ఎలాంటి టేస్ట్, టెక్స్చర్, ఫ్లేవర్ లాంటిది ఉండదు. నెంబర్ 10, నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను, అది మీ లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది. ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూ తీసుకోవడానికి ప్యానెల్లో 3 ఉన్నారు. వాళ్ళు ముందుగా అతని ఎడ్యుకేషనల్ డిగ్రీ చెక్ చేశారు, తర్వాత అతన్ని చాలా క్వశ్చన్స్ అడిగారు. చివరిగా ఒక ఇంటర్వ్యూవర్ ఇలా అడిగాడు, మీ ముందున్న వాటర్ గ్లాస్ని టచ్ చేయకుండా లిఫ్ట్ చేయమంటాడు. దాంతో ఆ ఇంటర్వ్యూకి వచ్చిన అతను, నాకు ఎలాంటి గ్లాస్ కనిపించడం లేదు అని అంటాడు. ఇంటర్వ్యూవర్, మీ ముందు ఉంది కదా గ్లాస్ అంటాడు. కానీ ఆ వ్యక్తి ఎలాంటి గ్లాస్ లేదు అని అంటాడు. దీన్ని విని ఇంటర్వ్యూవర్కి చాలా కోపం వస్తుంది.
మా ముగ్గురికి కనిపిస్తుంది మీకు ఎందుకు కనిపించడం లేదు కానీ మళ్ళీ ఈ వ్యక్తి పొలైట్ గా నా ముందు ఎలాంటి గ్లాస్ లేదు అంటాడు చాలా ఫ్రస్ట్రేట్ అయిన ఇంటర్వ్యూవర్ గ్లాస్ ని లిఫ్ట్ చేసి ఇది కాదురా గ్లాస్ అని అంటాడు దీన్ని విని మిగతా ఇద్దరు ఇంటర్వ్యూవర్స్ నవ్వుతారు అప్పుడు ఆ వ్యక్తి నేను టచ్ చేయకుండానే గ్లాస్ లిఫ్ట్ చేశాను థ్యాంక్ యూ సార్ అని అంటాడు నెంబర్ 9 ఒక కెమెరామ్యాన్ 18 కెమెరాస్ సెట్ చేసి 60 రోజుల పాటు వెయిట్ చేశాడు దాదాపు 2 నెలలు అన్నమాట అలా ఎందుకంటే ఇలాంటి ఒక ఫోటో తీయడానికి ఫోటోలో అంతగా ఏముంది అని అనవచ్చు కానీ ఈ ఫోటోని రివర్స్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది మీరు ఈ ఫోటోని రివర్స్ చేస్తే అచ్చం అలాంటి ఫోటోనే మళ్ళీ కనిపిస్తుంది ఈ విధంగా న్యాచురల్ గా తీయడం మామూలు విషయం కాదు పర్ఫెక్ట్ వాటర్ లాగా స్కై సెట్ అవడం చాలా డిఫికల్ట్ ఏ కొంచెం పొరపాటు జరిగినా ఫోటో కాన్సెప్ట్ మొత్తం ఫెయిల్ అవుతుంది ఈ ఫోటో నార్మల్ గా ఇలా ఉంటుంది దాన్ని రివర్స్ చేసి చూస్తే ఇలా ఉంటుంది నెంబర్ 8 ఇది చాలా స్మార్ట్ ఫ్యాక్ట్ మీరు ఎప్పుడైనా బీచ్ కు వెళ్ళినప్పుడు మన వస్తువులకు సేఫ్టీ లాగా ఒక వ్యక్తి ఉండాలి దాంతో ఆ వ్యక్తి పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతాడు అలాంటి వారి కోసం ఈ స్మార్ట్ సొల్యూషన్ మీరు ఎప్పుడైనా బీచ్ కు వెళ్తే మీతో పాటు ఒకటి లేదా రెండు డైపర్స్ ని తీసుకొని వెళ్ళండి ఇప్పుడు మీరు ఈ వస్తువులను డైపర్స్ లో వేసి బీచ్ లో ఎలాంటి భయం లేకుండా ఎంజాయ్ చేయండి ఎందుకంటే డైపర్స్ ని ఎవరు టచ్ చేయరు ఇలా మీ వస్తువులు ఎక్కడికి పోవు నెంబర్ 7 మీరు చూస్తున్న ఈ బైక్ చూడడానికి చాలా విచిత్రంగా ఉంది కదా చూడడానికి విచిత్రంగా కనిపించే ఈ బైక్ ఇలా డిజైన్ చేయడానికి వెనుకున్న మోటివ్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది అసలు విషయం ఏంటంటే మీరు ఫోటోలో చూస్తున్న ఇద్దరు అన్నదమ్ములు అందులో ఒకరికి చిన్నప్పటి నుండే చూపు లేదు దాంతో ఇంకో అతను ఇలాంటి ఒక బైక్ ని డిజైన్ చేపించాడు ఈ బైక్ పైన వెనుక కూర్చొని కూడా బైక్ నడుపుతున్న ఫీలింగ్ పొందవచ్చు నెంబర్ 6 మీరు ఇప్పుడు చూస్తున్న పెన్ గురించి మనలో చాలా మందికి తెలియదు ఈ పెన్ లో పురుగులు ఉంటాయి అసలు విషయం ఏంటంటే ఈ పెన్ ని ఈ విధంగా డిజైన్ చేశారు పెన్ లో సగం ఈ విధంగా డివైడ్ చేసి అందులో వాటర్ లాంటి ఒక లిక్విడ్ పోసి తర్వాత బతికి ఉన్న వామ్స్ ని అందులో వేశారు ఈ స్పెషల్ లిక్విడ్ వల్ల వామ్స్ అందులో చాలా రోజులు బతుకుతాయి పెన్ తో రాస్తున్నప్పుడు వామ్స్ కదలడం చూడడానికి బాగా ఉంటుంది అంతకన్నా ఈ పెన్ లో స్పెషాలిటీ ఏమీ లేదు అయినప్పటికీ ఈ పెన్ ప్రైస్ లక్షల్లో ఉంటుంది నెంబర్ 4 మీరు బైక్ నడుపుతున్నప్పుడు స్లిప్పర్స్ వేసుకుంటున్నారా అయితే అలా చేయకూడదు అలా ఎందుకంటే ఇండియాలో అమెండెడ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ లో ఇలా మెన్షన్ చేసి ఉంది బైక్ నడుపుతున్నప్పుడు స్లిప్పర్స్ లేదా చెప్పల్స్ లాంటివి వేసుకోకూడదు ఒకవేళ మీరు ఇలా చేసి దొరికితే 1000 రూపీస్ వరకు ఫైన్ పడుతుంది నెంబర్ 2 మీరు ఫ్యాక్టరీస్ పైన ఇలా తిరిగే మెషిన్స్ ని చూసే ఉంటారు కానీ మీకు తెలుసా దీని వల్ల యూజ్ ఏంటో చెప్పాలంటే దీనికి పెద్ద పర్పస్ ఏమీ లేదు కానీ ఇది పనిచేయడం చాలా ఇంపార్టెంట్ దీన్ని విండ్ టర్బైన్ వెంటిలేటర్ అని అంటారు ఫ్యాక్టరీస్ లో మెషినరీస్ కంటిన్యూస్ గా వర్క్ అవడం వల్ల చాలా హీట్ ని రిలీజ్ చేస్తాయి ఆ వేడికి అక్కడ పనిచేస్తున్న వాళ్ళు గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు దాంతో వాళ్ళు పని కూడా చేయలేకపోతారు ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ లాగా ఈ టర్బైన్స్ ని యూజ్ చేస్తారు వేడి గాలి లైట్ గా ఉండడం వల్ల పైకి వెళ్తుంది అక్కడ ఉన్న టర్బైన్స్ ఈ వేడి గాలిని బయటికి పంపి ఫ్యాక్టరీస్ లో టెంపరేచర్ తగ్గిస్తుంది నెంబర్ 1 మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం గోల్డ్ కట్ చేసుకుంటే నొప్పి ఎందుకు రాదో మన బాడీ పైన చిన్నగా కట్ అయినా చాలా నొప్పి వేస్తుంది కానీ గోల్డ్ మరియు హెయిర్ కట్ చేసుకున్నప్పుడు నొప్పి ఎందుకు రాదో దీని వెనుకున్న రీజన్ ఏంటంటే మన గోల్డ్ మరియు వెంట్రికలు డెడ్ సెల్స్ వల్ల ఫామ్ అవుతాయి అంటే వాటిలో బ్లడ్ ఉండదు దాంతో వీటిని కట్ చేసినా కట్ చేయకపోయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు వెంట్రికలు పూర్తిగా డెడ్ సెల్స్ వల్ల ఫామ్ అవుతాయి అందుకే వీటిని పూర్తిగా కట్ చేసినా ఎలాంటి నొప్పి ఉండదు కానీ గోల్డ్ సగం డెడ్ సెల్స్ మరియు సగం ఎలైవ్ సెల్స్ వల్ల ఫామ్ అవుతాయి దాంతో స్కిన్ తో కాంటాక్ట్ లేని గోల్డ్ను కట్ చేస్తే ఎలాంటి నొప్పి ఉండదు కానీ స్కిన్ తో కాంటాక్ట్ ఉన్న గోల్డ్ను కట్ చేస్తే నొప్పి వేస్తుంది ఎందుకంటే అది ఎలైవ్ సెల్స్ వల్ల ఫామ్ అయింది కాబట్టి అందులో బ్లడ్ ఫ్లో అవుతుంది